హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నోటిఫికేషన్ అడ్డా ఈ వీడియోలో మనం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ఎనిమిది లక్షల డెబ్బై రెండు వేల ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది ఆ ఎనిమిది లక్షల డెబ్బై రెండు వేల ఉద్యోగాల్లో డిపార్ట్మెంట్ వైజుగా ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయనే వివరాలు తెలుసుకునే ముందు ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్లో మేము పెట్టే వీడియోలు కనుక ఉపయోగకరంగా ఉంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ షేర్ చేసి లైక్ చేయండి ఈ ఛానల్లో ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లతో పాటు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా వీడియో రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం త్వరలో భర్తీ చేయబోతున్న ఎనిమిది లక్షల డెబ్బై రెండు వేల ఉద్యోగాలకు సంబంధించి డిపార్ట్మెంట్ వైజ్గా ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో ఒకసారి చూద్దాం కేంద్రంలోనూ కొలువుల జాతర గుర్తించిన ఖాళీలు ఎనిమిది లక్షల డెబ్బై రెండు వేలు కేంద్ర ప్రభుత్వం పరిధిలోని డెబ్బై డెబ్బై ఏడు మంత్రిత్వ శాఖలు డిపార్ట్మెంట్లో రెండు వేల ఇరవై మార్చి కల్లా ఎనిమిది లక్షల డెబ్బై రెండు వేల రెండు వందల నలభై మూడు ఖాళీలు ఉన్నాయని కేంద్ర సిబ్బంది వ్యవహారాలు శిక్షణ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ గత నెల పార్లమెంటులో వెల్లడించారు తన ఈ ఖాళీల్లో సింహ భాగం రెండు లక్షల తొంభై నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు రైల్వే శాఖలు ఉన్నాయి ఇప్పటికే రైల్వే శాఖలో ఒక లక్ష యాభై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు ఖాళీలను భర్తీ భర్తీ ప్రక్రియ పూర్తయిందని మరో ఒక లక్ష నలభై వేల ఏడు వందల పదమూడు పోస్టుల రిక్రూట్మెంట్ ప్రారంభమై పరీక్షల దశలో ఉందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలియజేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం చెబుతున్న ఎనిమిది లక్షల డెబ్బై రెండు వేల ఖాళీలు రెండు వేల ఇరవై మార్చి వరకు ఉన్న లెక్కలే రెండు వేల ఇరవై ఒకటి మార్చ్ ఈ ఏడాది మార్చి కల్లా రిటైర్మెంట్ల కారణంగా మూడేళ్లకోసారి ఆరేడు లక్షల మేర ఖాళీలు ఏర్పడుతుంటాయని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు రైల్వేలలో రెండేళ్ల క్రితం గుర్తించిన రెండు లక్షల తొంభై నాలుగు వేల పోస్టులకు కేంద్రం రిక్రూట్మెంట్ ప్రారంభించింది ఇప్పుడు కొత్తగా అదే రెండు లక్షల తొంభై నాలుగు వేల ఖాళీలు కూడా ఉంటాయని ఉద్యోగ సంఘాలు అయితే చెప్తున్నాయి కేంద్ర రైల్వే ఖాళీల భర్తీ కొంత వేగంగా ఉన్న మిగతా శాఖల్లో కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేయాల్సి ఉంటుంది దీనిపైనే తమ పరిధిలో సిబ్బంది విభాగాలకు ఆయా శాఖల కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసిందే రక్షణ శాఖలో మంజూరైన పోస్టులు ఆరు లక్షల ముప్పై మూడు వేల ఒక వందల ముప్పై తొమ్మిది ప్రస్తుతం మూడు లక్షల ఎనభై ఐదు వేల ఆరు వందల ముప్పై ఏడు మంది పనిచేస్తున్నారు ఈ శాఖలో రెండు లక్షల నలభై ఏడు వేల ఐదు వందల రెండు ఖాళీలు ఉన్నాయి ఓం శాఖలో అయితే ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై రెండు పోస్టులు పోస్టల్ డిపార్ట్మెంట్లో ఖాళీలు తొంభై వేల యాభై రెవెన్యూ శాఖలో ఖాళీలు డెబ్బై ఆరు వేల మూడు వందల ఇరవై మూడు ఖాళీలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ శాఖలో రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రారంభం ఇప్పుడు గనక ప్రారంభిస్తే ఆ నియామకాలు పూర్తయ్యేసరికి రెండేళ్ల సమయం పడుతుందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి ఆర్మీలో కొలువులు నోటిఫికేషన్ల నుంచి శారీర దారుఢ్య పరీక్షలు రాత పరీక్షలు ఇంటర్వ్యూలు మెడికల్ టెస్టులు పూర్తయ్యేసరికి కే సుమారుగా ఆరు నెలల సమయం పడుతుంది ఎంపికైన అభ్యర్థులు ఏడాది శిక్షణ పూర్తయ్యాక విధిలోనికి వస్తారు కేంద్ర పోలీస్ ద దళాల్లోనూ ఇలాగే ఉంటుంది రైల్వేలో భర్తీ ప్రక్రియ ఆర్ఆర్బి ఆర్ఆర్సి పరిధిలోనికి కొలువులను గుర్తించాలంటే భారీ కసరత్తే జరుగుతుంది రాత పరీక్షలు ఇంటర్వ్యూలు పూర్తయి కొన్ని కొలువులకు మూడు నెలల శిక్షణ అవసరం ఉంటుందండి ఇవ్వండి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ఎనిమిది లక్షల డెబ్బై రెండు వేల ఉద్యోగాలకు సంబంధించి డిపార్ట్మెంట్ వైజాగ్ ఖాళీల వివరాలు ఈ వీడియో కనుక మీకు ఉపయోగకరంగా ఉంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నోటిఫికేషన్ అడ్డా